ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది త్వరలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది దాని ప్రభావం వల్ల విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది రేపటికి అది ఉపరితల ఆవర్తనంగా మారుతుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ ఈ నెల ఇరవై మూడు నాటికి అది అల్పపీడనంగా మారుతుందని తెలిపింది అల్పపీడనం ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ ఎన్టీఆర్ శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది